రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలపై కార్యాలయాలపై దాడులు జరుగుతున్న తరుణంలో ధైర్యంగా ముందుకు వచ్చి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని మాజీ మంత్రి సోమిరెడ్డి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్త వెల్లంటి బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ నూతన విగ్రహాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఒక గ్రామం నుంచి పొడి పైకి అబ్దుల్ అజీజ్ గారు, గునయ్య గారు, రమణయ్య గారు, అతని కృష్ణయ్య గారు, ఇది పెద్దల పెద్దలందరూ, ఈ గ్రామ పెద్దలు అనంతరెడ్డి, ఆదిత్యరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కృష్ణయ్య, కృష్ణారెడ్డి, వెంకృష్ణారెడ్డి, నరసయ్య, భాస్కర్, శ్రీనివాసులు, వెంకటరమణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఇంకా ఇక్కడికి వచ్చిన మండల నాయకులందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు వెంకటరమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి పంపించినప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు కూడా ఈ రౌడీజం, ఈ దాడులు, దారుణాలు జరిగే టైంలో మీరు ధైర్యంగా నందమూరి తారక రామారావు గారి విగ్రహం పెట్టేదానికి పూనుకునటం మీకు నిజంగా మేమందరం చేతులెత్తి నమస్కరిస్తున్నాం. వాళ్ళు ఎక్కడో ఒక అడుగు ఇట్టు వస్తే పగలు కొట్టేస్తున్నారు, ప్రైవేట్ స్థలంలో పెట్టుకున్నారు. చక్కగా ఉంది ఎన్టీ రామారావు గారి విగ్రహం. ఈరోజు ఆవిష్కరించుకోవటం ఇదే మా పూర్వజన్మ, మా పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. సరే, ఇంక ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే టైం కావాలి. నేను హైదరాబాద్కి పోవాలి. 7 కార్లు ఇప్పుడు బయలుదేరి హైదరాబాద్కి చేరాలి 7 గంటలకి. సరే, ఏదేమైనా ఎన్టీఆర్ అంటే చరిత్ర, ఒక తెలుగుదనం. అప్పుడు దాకా మద్రాసీలు, మద్రాసుడు అనేది ఢిల్లీలో నార్త్ ఇండియాలో పోతే మద్రాసీలు తప్ప తెలుగుడు ఒకడు ఉన్నాడని ఈ ప్రపంచానికి తెలియదు. అటువంటిది తెలుగు వాళ్ళకి ముద్ర, చరిత్ర సృష్టించిన ఎన్టీ రామారావు గారు. తెలుగు బిడ్డ రావటం ఆయన చేసిన పనులు, పేదవాళ్ళకి 2 రూపాయలు కిలో బియ్యం, అంటే ఒక రేషన్ కార్డ్, ఒక కిలో బియ్యం, ఒక గుర్తింపు. ఈరోజు రేషన్ కార్డు మన దగ్గర ఉందంటే ఆ సిస్టమ్ మొదలుపెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అట్లే మహిళలకి ఆస్తి హక్కు, మాండలిక వ్యవస్థ, సింగిల్ విండో సిస్టమ్, అంతకుముందు ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు కలిపేసి సింగిల్ విండో సిస్టమ్, హాస్కోర్కి సంవత్సరానికి 50 రూపాయలు కట్టు, 5 హాస్కోర్ 250 రూపాయలు కట్టు, నువ్వు 18 గంటలు కరెంటు వాడుకో. అది తెచ్చింది ఎన్టీ రామారావు. 12% కోఆపరేటివ్ బ్యాంకుల్లో వడ్డీ ఉంటే మీరు టైంకి కట్టండి, 5% తీసేస్తా, మీరు 50 పైసలు వడ్డీ కట్టుకోండి. అది తెచ్చింది ఎన్టీ రామారావు. ఇక ఆరోళ్ళు సమానం అని చెప్పేసి హక్కు తెచ్చింది ఎన్టీ రామారావు. మండల సమితులు ఉంటే సమితుల్ని మండలాల కింద మార్చింది ఎన్టీ రామారావు. మాండలిక వ్యవస్థ, ఈ మున్సిపల్ మంత్రి అయ్యేటప్పటికి 50% రైతు కట్టాలా, 50% ప్రభుత్వం, మంత్రి అయిన తర్వాత 100%
మేమే మీ భూసార పరీక్షలు చేస్తాం, మీ కార్డు ఇస్తాం, కార్డు చూపిస్తే ఎత్తుకోబో కట్టలు. ఈరోజు ఉందా? లేదు. ఏం లేవు. ఈ డ్రిప్ స్ప్రింక్లర్స్ బిందు తుంపర్ల సేద్యం 10% రైతు కడితే 90% ఫ్రీ. మీరు దాన్ని ఏమంటారు? డ్రిప్ ఎస్సీఎస్టీ ఫ్రీ. దేశంలో నంబర్ 1 వచ్చాం, 1200 కోట్లు పెట్టాం. పక్క సంవత్సరం 10,000 కోట్లు పెట్టాం. ఈ రోజు ఉందా? డ్రిప్ ఉందా? ఉందా? లేదు. సరే, మంటలు, రైతు రథము, రోటివేటరు, కల్టివేటరు, ఆయిల్ ఇంజిన్, మోటారు, పెద్ద ట్రాక్టర్, చిన్న ట్రాక్టర్, హార్వెస్టర్, ఇప్పుడేమన్నా ఉందా? లేవు. ఆగ్రహం ఏంటంటే, మన గొంతు కోసే స్కీమ్ ఏంటంటే, నెల్లూరు జిల్లాలో 10 మంది వాళ్ళు గెలిచారా, ఇద్దరు మంత్రులు, కరువు పదవులు, సరే మొత్తం వాళ్ళే పంచుకుంటారు. ఆగ్రహం ఏం మిగులుతుందో అర్థం కావటం లేదు జనానికి, ప్రజలకి. పుట్టేయ్యా, నేను పుట్టక ముందు పుట్టి 20 తూములు, తూము 42 కేజీలు, 840 కేజీలు, 10 కేజీలు గోతాలు కడిగితే 80, 850 అంతేనా? అంటే పుట్టంటే 20 తూములే కదా, ఏదు అంటే 5 తూములే కదా. ఇప్పుడు పుట్టి అంటే పుట్టి ఏదు, పుట్టి ఏదో మురిస్తే పుట్టి, లేకపోతే బ్రోకర్ అమ్ముకో, బ్రోకర్ కి 4,000 5,000 తగ్గించి అమ్ముకో, అక్కడ కూడా 100 కేజీలు ఎక్స్ట్రా గుచ్చుకుపోతున్నారు బ్రోకర్లు. 12,000 13,000కి 930 కేజీలు 980 కేజీలు తీసుకుపోయే పరిస్థితి. 2.5 శాతం రైతులు మనం ఎట్టయిపోయినామంటే, మనకి అసలు పోరాటం అంటే అలవాటు లేకుండా పోయింది. ఇదేం కర్మ? గవర్నమెంట్ తోలేటప్పుడు 17% తేమ లోపలు ఉంటే 1 కేజీ తీసుకుంటే బొక్కలో వేయాల, 1 కేజీ తీసుకుంటే. ఇప్పుడు ఎంత ఎంత దమ్ముంటే రైతుల దగ్గర ఏది ఉంటుందో, 200 కేజీలు, 250 కేజీలు, 1,050 కేజీలు, 1,100 కేజీలు, 1,150 కేజీలు తీసుకుంటుంటే ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారు? గాడిది కాస్తున్నారా? అరే అసలు ఆ కన్సర్న్. మేమున్నప్పుడు మేము మంత్రులు అయినా, నేను ఫస్ట్ టైం జన్మభూమి వచ్చింది రాత్రి 6 నుంచి 10 దాకా కొంచెం ప్యాన్ కింద కాదు రోడ్డు మీద ఉన్నాడని చెప్పి చెప్పాడు. ఆ పరిస్థితి ఈ రోజు వచ్చింది. సరే, సాయంత్రం అడిగినా పాపం కష్టపడి ఒక ప్యాకేసుకుంటామంటే, అది కూడా నువ్వు అడిగిన మ్యాక్ టవల్, నువ్వు అడిగిన కింగ్ ఫిషర్ బీర్, నువ్వు అడిగిన ఓల్డ్ ట్యావన్, ఏది దొరకదు. 150 అంటే 250, 250 అంటే 250, డబ్బులు రేట్లు చెప్పాల్సిందే. కానీ ఇప్పుడు పొగుతోట హాస్పిటల్స్ నేను కనుక్కున్నా, పొగుతోట హాస్పిటల్ డాక్టర్లకి వ్యాపారం అంతా అయిందంటే, ఇచ్చి ప్లిక్ తాగిన వాళ్ళకి మోకాళ్ళు నొప్పులు, చేయి నొప్పులు, ఒక చేయి పడిపోవటం, ఒక కాలు పడిపోవటం, బెడ్లు అన్ని ఫుల్ అక్కడ పొగుతోటలో. అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారు తారు బాబు, పెద్దోళ్ళు ఎట్ట వేరే ముందు దారుణాలు ఏదేమైనా ఈరోజు చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత అందరూ పాత్రలు అందరు కనిపించినారు, అందరూ అభిమానంగా నేను చూపించిన ప్రేమ మర్చిపోలేదు. గ్రామ నాయకులకి, ప్రజలకి, అందరికి ఈరోజు ఒక శుభదినం. ఎన్టీ రామారావు గారు తెలుగు జాతికి ఒక కీర్తిని తెచ్చిపెట్టిన వ్యక్తి. అటువంటి మహానుభావుడు విగ్రహాన్ని ఈరోజు మన ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు చంద్రమోహన్ రెడ్డి గారికి వాళ్ళ చేతి మీద ఈరోజు ఆవిష్కరించుకోవడం నిజంగా సంతోషం. ఈ గ్రామాలకి, ఈ జిల్లాకి ఆయన సహాయం ఎంతో ఉంది. రైతులు అంటే ప్రాణం, రైతాంగానికి సహాయం చేయాలి, రైతులు బాగుపడాలి అని ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రంలో రైతులందరినీ ఆదుకున్న వ్యక్తి. ఏదేమైనా ఈరోజు
ఈ గ్రామంలో ఉండే నాయకులు రాష్ట్రం మొత్తం గాని అనేక దగ్గరలో మన విగ్రహాలను ఎన్టీ రామారావు గారి విగ్రహాలను కూల్చేయాలని అక్కడి నుంచి జరిపేయాలని వాళ్ళందరూ గాని మన పైన కుట్రలు పొందుతుంటే ఈ వెల్లంటిలో మనం ఎన్టీఆర్ విగ్రహం మన స్థలంలో కొని ఈ రోజు విగ్రహాన్ని పెట్టడం నిజంగా ఈ విగ్రహానికి సంబంధించి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ లోనే ఈ రోజు ఈ 2.5 సంవత్సరంలో మొట్టమొదటి విగ్రహం ఇక్కడనే పెడతాం ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక కృషి చేసిన ప్రతి ఒక్కరూ ఇక్కడ నాయకులు అనంత రెడ్డి గారికి ఆదిత్య రెడ్డి గారికి కృష్ణయ్య గారికి కృష్ణారెడ్డి గారికి వెంకట కృష్ణారెడ్డి గారికి నర్సయ్య గారికి భాస్కర్ గారికి శ్రీనివాస్ గారికి వెంకటరమణ రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు ఇంకా చుట్టుపక్క గ్రామ నాయకులు అందరూ వచ్చున్నారు నేను పేరు పేర్లు చెప్తే సమయం అయిపోద్ది మీ అందరికీ పేరు పేరు నమస్కారం ఈ రోజు ఒకటే గుర్తు పెట్టుకోండి 2.5 సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం వచ్చి ఒక అవకాశం ఇవ్వండి కావాలి అని వచ్చారు ఇవ్వాలి కానీ ఎవరికి కానీ మంచో చెడ్డో ఒక అవకాశం ఇవ్వాలంటే ఇవ్వాలి అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి 151 ఎమ్మెల్యేలు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అవగతి చేశాం రైతులు గంజాయి తాగడం స్టార్ట్ చేశాం ఈ సారాయి తాగి ఎంతో మంది చచ్చిపోతున్నారు కల్తీ సారాయి తాగి ఇవన్నీ ఆలోచించాలి ఈరోజు మీరందరూ గమనించండి మళ్ళా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగా చేసుకోవాలంటే అయిపోయింది ఒకసారి ఒక అవకాశం ఇవ్వాలనుకునే ఇచ్చేసాం ఈ అవకాశం వల్ల ఎవరైనా ఒక్కరు ఈ రాష్ట్రంలో మా సమాజ వర్గం బాగుంది మా వృత్తి బాగుంది రైతులు బాగున్నాం స్కూల్ టీచర్లు బాగున్నారు లేదా చిన్న చిన్న వ్యాపారస్తులు బాగున్నారు ఒక్కరు కానీ ఈరోజు వచ్చి జగన్ రెడ్డి వల్ల మేము బాగున్నామని చెప్పే పరిస్థితి ఉందా వేశారు మీరు ఓట్లు నమ్మకం పైన వేశారు తప్పు లేదు ఒక మనిషికి 12 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఆయన ఓట్ల పైన తిరిగాడు నో ప్రాబ్లం ఇవ్వాల్సిందే అవకాశం ఇచ్చారు ఇస్తే ఏమన్నా నిలబెట్టుకున్నారా ఇల్లులు కట్టించాం పేదవాళ్ళకి 40,000 ఇల్లులు కట్టి 5,000 ఇల్లులకు గృహప్రవేశం చేయించాం పాలు పొందించాం ఇల్లులకి 2.5 సంవత్సరం అయింది ఇప్పుడు ఇవ్వలేదు ఆ ఇల్లులు రంగులు మార్చుకుంటున్నారు మనం వేసిన రంగులు తీసేసి ఇంకో రంగులు మార్చుకుంటున్నారు మీరు అందరూ అర్థం చేసుకోండి ఈరోజు మనం చూసాం మేము రైతులు కన్నీళ్లు పెట్టి ఈ యొక్క డెల్టా ప్రాంతంలో సోమశిల చెరువులు నిండి ఉంటే ఈరోజు రైతులు పంట ఎందుకు వేయట్లేదు పంట రోజు మీరు అర్థం చేసుకోవాలి మాటలు వరే ఈజీగా చెప్తారు అబద్ధాల పైన అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నాడు జగన్ రెడ్డి ఎందుకంటే మీరు ప్రశ్నించడం లేదు ప్రశ్నించాలి తప్పు జరిగినప్పుడు ప్రశ్నించాలి అందుకోసమే మేము ఈరోజు కోరేది ఒకటి మీ అందరి సహకారం మీ ప్రతి కుటుంబ సభ్యుల సహకారం ఈ గ్రామంలో ఉండే ప్రతి వ్యక్తి సహకారం ఈ రాష్ట్రాన్ని బాగా చేయాలి రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగా చేయాలంటే మళ్ళా అనుభవమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని తెలుసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు నా కాన్స్టిట్యుయెన్సీలో ఎన్టీఆర్ విగ్రహం ఇంత చక్కని విగ్రహం ఇక్కడ ధైర్యంగా మీరందరూ ఈరోజు ఆవిష్కరణ చేయడం దానికి మన ప్రియతమ నాయకులు సోమిరెడ్డి గారు రావడం నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది మరోసారి మీ అందరికీ పేరు పేరు